ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ రవీంద్ర గారు అండ్ సింధుజ గారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి సో మీ జర్నీ ఏ విధంగా స్టార్ట్ అయిందో తెలియదు కానీ బట్ బాగా పాపులర్ అయి అయినటువంటి మాట కోటి రూపాయలు వస్తే ఎవరైనా ఐ లవ్ చెప్తారు ఎలా అనిపించిందండి కోటి రూపాయలు వస్తే ఐ లవ్ చెప్పడం కాదు ఆ ప్రోమోలో అది ఒకటి మనం బయటకు వచ్చేసరికా జనాలకు అలా వెళ్ళిందేమో అంతే కానీ ఎపిసోడ్ చూసిన వాళ్ళైతే ఎవరు అలా అనలేదు అన్నారు కూడా తన కోటి రూపాయలు రాగానే నేను తన పక్కన లేను తన రేపు పొద్దున జీరో అయితే తన పక్కన లేకుండా వెళ్ళిపోను అలాగే తన తర్వాత నేను చెప్పిన డైలాగ్ కూడా నీ కష్టంలో అయినా సుఖంలో అయినా జీవితాంతం నీకు తోడుంటా కానీ ఇప్పుడు తనకు జీరో అయిపోయింది కోట్ చెక్ రిటర్న్ తీసుకుని నా ఇలాగే నాకు ఇచ్చేసే అని టైప్ అయితే కాదండి అది రాగా కన్వే అయ్యేమో కానీ రోమో ఫోన్ చేసుకున్నారు అంతే అంతే ఆ టైంలో ఆడియన్స్ ఫోన్ చేసుకున్నారు వెంట హ్యాపీనెస్ అలా ఆ ఎగ్జైట్మెంట్ అలా చెప్ అది ఎక్స్ప్రెస్ చేశాను అంతే కానీ కోటి రూపాయలు రాగానే కోటి రూపాయలు వస్తే ఎవరైనా అలా చెప్తా టైప్ అయితే కాదండి ఓకే ఆడియన్స్ కూడా ఒక కామన్ మ్యాన్ సో అంత పెద్ద అచీవ్మెంట్ చూసేటప్పటికి వెంటనే రిసీవ్ చేసుకున్నారు దాన్ని కూడా ఏ విధంగా ఒక హెల్తీ అట్మాస్ఫియర్ క్రియేట్ అయ్యేలాగే తీసుకున్నారు అంతే మీరు సడన్ గా షో మొత్తంలో ఐలవ్యూ నేను బావా అని పిలుస్తా అనే చెప్పడానికి సిచువేషన్ ఎక్కడ రాలేదు అండి అంటే తను అంటే మేము మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నా అలా ఏమన్నా ఉంటే అలా అట్లా ఫ్లో వస్తుండే స్పెషల్ గా నేను దానికోసం బావా అని పిలవలేదు మా పిల్ల అయినప్పటి నుంచి నేను తను బాగానే పిలుస్తాను అది అందరికీ తెలుసు మరి ఫ్రెండ్స్ కి అందరికీ తెలుసు మరి మ్యారేజ్ కాదు అరేంజ్ మరి ఓకే సో ఎలా అండి అంటే ప్రేమ పెళ్లి చేసుకున్న తర్వాత స్టార్ట్ అయింది ఇది అంతేనా అంతే అండి అంతే ఈ షోకి ఏ విధంగా చూస్ చేశారు ఈ షోకి నేను రావాలంటే రావడానికి కారణం అయితే వైఫాయి అండి నాకు ఇంతకుముందు నేను షో చూస్తూనే ఉన్నా అప్పుడప్పుడు కానీ ఎలా ఎంట్రీ ఎలా ఏంటి అనేది అయితే అంత స్పెసిఫిక్గా నాకు ఐడియా లేదు సో నాకు ఆల్రెడీ నేను కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అయ్యి ప్రిపేర్ చే ప్రిపేర్ అయ్యి ఉండి వేరే కొట్టి సెలెక్షన్ అయ్యి ఉన్నాను కాబట్టి కొంచెం ఎప్పుడైనా షో చూస్తున్నప్పుడు కూడా ప్రీవియస్ సీజన్స్లో కొన్ని క్వశ్చన్స్ ఈజీగా ఆన్సర్ చేస్తూ ఉండేవాడిని సో అలా చూసి ఇది ఇలా ఎస్ఎంఎస్ పంపించి ఈ రకంగా దీనికి ఎంట్రీ ఎవరు మీలో కోటి షో పార్టిసిపేట్ చేయొచ్చు కదా నువ్వు కూడా అని అంటే ఓకే సరే ఓకే ట్రై చేద్దాం ఒకసారి ఎన్టీఆర్ గారు ఎన్టీఆర్ గారిని కలవచ్చు చూడవచ్చు ఇట్లా అనమాట అలా డెవలప్ అయింది సో ఆ తర్వాత మళ్ళీ లక్కీగా నాకు కాల్ రావడం నేను గేమ్కి వెళ్ళడం అలా కోటి రూపాయలు గెలుస్తానని మాత్రం అనుకోలేదు బట్ ఫైనల్లీ ఎన్టీఆర్ గారితో కలవడం ఆయనతో గేమ్ ఆడడం మాత్రం వెరీ వెరీ తక్కువ మంది అవును అవును దాదాపుగా ఒక ఇరవై లక్షల రిక్వెస్ట్లు వచ్చాయని విన్నా నేను ఈ ప్రోగ్రామ్ లో కంటెస్ట్ చేయడానికి ఓకే సో దాంట్లో నుంచి నేను ఒక హాట్ సీట్కి వచ్చిన వాళ్ళు ఫిఫ్టీ టు సిక్స్టీ ఉండొచ్చు సో అందులో మళ్ళీ నేను ఆ ఫిఫ్టీ సిక్స్టీలో నుంచి మళ్ళీ నేను ఒక వన్ క్రోర్ విన్నర్గా సెలెక్ట్ అవ్వడం విన్ అవ్వడం అనేది రియల్లీ అసలు ఊహించి ఇప్పటికీ ఇంకా స్టిల్ ఇదంతా జరుగుతుంది జరిగింది అంతా నిజమేనా అనేది ఇంకా ఉంది స్టిల్ ఇంకా తగ్గలేదు ముందు అసలు ఏమి ఇమాజిన్ చేయలేదండి ఓకే ఎందుకంటే ఇప్పటివరకు చూడలేదు ఇంతవరకు ఎక్కడ కూడా అసలు ఇది నిజమేనా అసలు నిజంగా జెన్యున్ గా ఇస్తారా అసలు అసలు గెలుస్తారా అసలు నిజమేనా ఇదంతా ఈ ప్రోగ్రాము అసలు జెన్యున్ ఇస్తారా అనే డౌట్ కూడా నాకు ఉంది యాక్చువల్గా చెప్పాలంటే సరే కానీ ఓకే ఒకసారి ట్రై చేద్దాం ఓకే హార్ట్ సీట్ వరకు వెళ్తే మాత్రం ఓకే ఎన్టీఆర్ గారితో మాట్లాడచ్చు అది నాకు బేసిక్గా ఉన్నటువంటిది హార్ట్ సీట్ మీద ఫోకస్ సీట్ తర్వాత ఆడిన తర్వాత ఎంతవరకు వెళ్తాము అనేది మన చేతిలో లేదు ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయి ఎంతో ఇంటెలెక్చువల్ అయి ఉన్న వాళ్ళకి కూడా అక్కడ ఆన్సర్ చేయలేకపోవచ్చు అండ్ ఎందుకంటే అక్కడ మనకి ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయి అనే దాని మీదే మన మన నెక్స్ట్ ప్రోగ్రెస్ అనేది డెవలప్ అయి ఉంటుంది అంటే డిపెండ్ అయి ఉంటుంది సో అక్కడ క్వశ్చన్ టు క్వశ్చన్ అలా డెవలప్ అవ్వడం నాకు నేను వాటిని ఆన్సర్ చేయగలగడం అనేది రియల్లీ ఒక రకంగా లక్కీ అని అని చెప్పుకోవాలి ఇంకా మాటలు లేవండి చెప్పాలంటే అసలు నేను ఏ హీరోని డైరెక్ట్గా చూడలేదు అనమాట అసలు ఈ కెమెరాస్ కానీ లైటింగ్స్ చుట్టూ అంటే అందులో అక్కడ ఉండే సౌండ్ సిస్టమ్ ఇవన్నీ కామ్గా కంప్లీట్ అట్మాస్ఫియర్ అంతా కామ్ ఫస్ట్ ట్రిపుల్ ఎఫ్ రౌండ్ కంటే ముందు స్టార్ట్ చేయడానికి ఎన్టీఆర్ గారు వచ్చినప్పుడే ఎప్పుడు వస్తారు ఎన్టీఆర్ గారు ఓకే ఇంకా రాలేదు ఓకే అనే ఒక ఇది ఉండే అనమాట సో ఎన్టీఆర్ గారు ఎంటర్ కావడం తర్వాత ఇమీడియట్గా వితిన్ వన్ మినిట్లోనే రైట్ మీ క్వశ్చన్ మీ స్క్రీన్ మీద వస్తుంది ఫాస్టెస్ట్ ఫింగర్ రౌండ్కి సో అని చెప్పి చెప్పగానే అప్పుడు మరి ఆ టైంలో ఎన్టీఆర్ గారిని చూస్తే మరి ఇక్కడ ఈ క్వశ్చన్ ఆన్సర్ చేయలేం కదా కాబట్టి సో ఆ టైంలో ఇక చూడకుండా ఉండడానికే ట్రై చేస్తూ ఈ క్వశ్చన్ అయితే ఆన్సర్ చేసి హార్ట్ సీట్కి వెళ్తే కనుక కంటిన్యూగా ఎన్టీఆర్ గారితో గేమ్ ఆడుకోవచ్చు సో ఆ ఫోకస్ తోటి ఫాస్టెస్ట్ ఫింగర్ని అయితే క్లియర్ చేయటం అది 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 నాకు లక్కీ అండి ఆ ఫేజ్ క్లియర్ చేయటమే చాలా టఫ్ నాకు అనిపించింది ఎందుకంటే హార్ట్ సీట్కి వెళ్ళడం డిసైడింగ్ ఫ్యాక్టర్ అక్కడ వెళ్ళిన తర్వాత ఓకే మనకు వచ్చే క్వశ్చన్ ను బట్టి మనం ఎంత దూరం వెళ్తామా అనేది సెకండరీ బట్ ఎక్కడో ఒక చోటికి కనీసం ఫస్ట్ క్వశ్చన్ అయినా ఆన్సర్ చేస్తాం కదా లేదంటే ఫస్ట్ క్వశ్చన్ ఆడనే వస్తాం సీట్లో అయితే కూర్చొని రావాలి అనేది టార్గెట్ సో ఫైనల్లీ ఐ అచీవ్డ్ దట్ అది నాకు బాగా ఫీల్ అయిన హ్యాపీ ఆ గేమ్ మొత్తానికి ఆ సీట్ కెళ్ళడం నాకు చాలా హ్యాపీగా అనిపించింది తర్వాత జూనియర్ మీకు షో అయిపోయిన తర్వాత పర్సనల్ గా అని అంటే ఇంకా అక్కడే షో అయిపోయిన తర్వాత సీట్ దిగిన తర్వాత కనుక సార్ చాలా రియల్లీ మీరు చాలా నాకు ఎన్టీఆర్ గారు చెప్పిన మాట మీరు చాలా హుందాగా ఆడారు ఒక పద్ధతిగా హుందాగా ఆడారు అని చెప్పడం మాత్రం చాలా బాగా నచ్చింది అది ఆ అప్రిసియేషన్ మీరు చాలా కంగ్రాచులేషన్స్ అని ఎన్టీఆర్ గారులో కూడా ఆ హ్యాపీనెస్ ఆ ఎక్సైట్మెంట్ చూశాను నేను సో అంత హీరో అలా ఫీల్ అవుతూ అలా ఒక కోటి రూపాయలు చెక్ ఫస్ట్ టైం మీకు ఇస్తున్నాను అని చెప్పి చెక్ ఇవ్వడం

మా అడిషనల్ డీజీపీ సిఐడి శ్రీ గోవింద్ సింగ్ ఐపీఎస్ గారు మనకు కంగ్రాచులేట్ చేశారు అలానే ఇంకా విత్ ఇన్ ద ఫ్యామిలీ అయితే ఇంకా మా పేరెంట్స్ కానీ మా మదర్ ఇంలా ఫాదర్ ఇంలా వీళ్ళందరూ ఇంకా ఫ్రెండ్స్ ఫ్యామిలీ ఇంకా బెస్ట్ అప్రిషియేషన్స్ ఒక్కళ్ళు అని చెప్పుకోలేకుండా చేశారు పర్టికులర్గా ఫలానా ఒక్కళ్ళు బెస్ట్ అప్రిషియేషన్ ఇచ్చారు అని పర్టికులర్గా అలా ఏం లేదండి అసలు కంటిన్యూగా ఇంకా స్టిల్ ఫోన్ అనేది హ్యాంగ్ అవుతూనే ఉంది కాల్స్ కానీ మెసేజెస్ కానీ సోషల్ మీడియా వాట్సాప్ అన్నిట్లో నాకు తెలిసిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా నన్ను కంగ్రాచులేట్ చేస్తూనే ఉన్నారు ఐఎమ్ రియల్లీ థ్యాంక్ఫుల్ టు ఆల్ ఆఫ్ దామ్ ఫర్ కంగ్రాచులేటింగ్ మీ ఫర్ అప్రిషియేటింగ్ మీరు మీ భార్య వాళ్ళు వెళ్ళారు ఆడారు ది సేమ్ టైం అప్పుడు ఎంకరేజ్ చేశారు అక్కడ దాకా పంపించారు ఎస్ ఎలా తీసుకుంటారు సక్సెస్ పర్సంటేజ్ మీన్స్ హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ తనదే అని నేను అనుకుంటాను డ్రైవింగ్ ఫ్యాక్టర్ మాత్రం తనే ఎందుకంటే షో కి వెళ్ళడానికి అసలు ఫస్ట్ ఓకే ఇలాంటిది ఒకటి ఉంది అని చెప్పకపోతే నేను వెళ్ళేవాడే కదా అదే దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ హండ్రెడ్ పర్సెంట్ అనుకోని మోటివేషన్ తని అక్కడ దాకా ఓకే మీకెందుకు మీ హస్బెండ్ అక్కడ దాకా పంపించాలని అనిపించింది అంటే మాది యాక్చువల్గా అరేంజ్ మ్యారేజ్ అంటే నేను మ్యారేజ్ అయ్యేసరికి తను సబ్ ఇన్స్పెక్టర్ గా వర్క్ చేస్తున్నారు తర్వాత మ్యారేజ్ అయినప్పుడు యాక్చువల్గా సబ్ ఇన్స్పెక్టర్ అంతవరకే తెలుస్తుంది అరేంజ్ మ్యారేజ్ అంటే జస్ట్ బేసిక్ వాళ్ళ ప్రొఫెషన్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంతవరకే కాకపోతే మ్యారేజ్ అయిన తర్వాత తను పర్సనల్ గా నేను చూసి తెలుసుకుంది ఏంటంటే తను అంటే ఈ మనిషికి చాలా నాలెడ్జ్ ఉంది మనం యాక్చువల్గా ఒక మనిషితో మాట్లాడితే తనకున్న నాలెడ్జ్ కానీ తనకున్న టాలెంట్ తెలుస్తుంటుంది తను నేను మాకు మ్యారేజ్ సెవెన్ ఇయర్స్ అయింది సెవెన్ ఇయర్స్ జర్నీలో నేను తనలో టాలెంట్ కానీ నాలెడ్జ్ కానీ ఒక సబ్జెక్ట్ పైన గ్రిప్ తనకున్న అవేర్నెస్ కానీ చాలా అంటే ఈ మనిషి ఇంకా ఇంకా చాలా అచీవ్ చేస్తాడు అంటే నాకు ఆ టాలెంట్ ఉంది కానీ నాకు చాలా కాన్ఫిడెన్స్ అయితే ఉండదు అండి దానివల్లనే నేను తను ఎంకరేజ్ చేసి బాగా ఇల్లు షోకి వెళ్తే నువ్వు ఇంత చ బాగా ఆడతావు నువ్వు కోర్టు గెలుచుకొని వస్తావు అన్నట్టు అయితే నేను ఎప్పుడూ చెప్పలేదు అంటే అంత అట్లా కోర్టు వరకు వెళ్ళాలి చెక్ తీసుకోవాలి అనే థాట్ మాకు ఎప్పుడూ లేదు అసలు కాకపోతే తన టాలెంట్ తెలియాలి నలుగురికి అనేది అయితే నాకు ఉందే అండి తన టాలెంట్ తెలియాలి తనకు అంటే అప్పుడు ఆ క్వశ్చన్ టు ఆన్సర్ ఎవరైనా చెప్తారు అంటే ఏ కంటెస్టెంట్ అయినా మన క్వశ్చన్స్ లెవెల్ ఆఫ్ క్వశ్చన్స్ కొంతమంది కొంచెం ఈజీ అనిపించవచ్చు కొంతమంది హార్డ్ అనిపించవచ్చు ఆన్సర్స్ క్వశ్చన్ టు ఆన్సర్ ఎవరైనా చెప్తారు కాకపోతే మిగతా మూడు ఆప్షన్లో అది ఎందుకు కాదు అనే రీజన్ చెప్పడం మాత్రం నాకు చాలా నచ్చిందండి అంటే మాకు ఈ క్వశ్చన్స్ ఈజీయే కదా అన్నట్టు కొంచెం ఎవరికైనా అనిపించినా నేను దానికి ఆన్సర్ అంటే మిగతా మూడు ఎలిమినేట్ చేసే పద్ధతి దానికి ఉన్న సపరేట్ రీజన్ అది ఎక్స్ప్లెయిన్ చేసే విధానం వల్ల నాకు బా అంటే బాగా ఆడిండు అనే ఫీలింగ్ అయితే నాకు చాలా ఉంది అంటే నేను నా నమ్మకం నిలబెట్టిండు అనే ఫీలింగ్ అంటే నేను ఏది అనుకొని తనకి షోకి వెళ్ళమని చెప్పాను అది మాత్రం నేను ఫుల్ సాటిస్ఫై బెస్ట్ మూమెంట్ ఏదైనా మీ ఇద్దరికి కలిపి అంతకుముందు ఏమైనా ఉన్నాయా ఇది కాకుండా ఇది కాకుండా అంటే అసలు మాకు ఫస్ట్ బాబు అండి సిక్స్ ఇయర్స్ అది బాబుకి ఇప్పుడు సిక్స్ ఇయర్స్ ఫస్ట్ డెలివరీ అయిన తర్వాత ముందే అంటే ఎవరు పుట్టినా మన ఇద్దరం కలిసి చూడాలి బాబా అంటే నేను అక్కడ ఉన్నా నువ్వు ముందు చూడకు అని చెప్పాను అనమాట ఇంకా అంతేగా తర్వాత బాబు పుట్టిన తర్వాత జస్ట్ బాబు అని తెలిసింది తనకి మాకు ఇంకా నేను ఆ లేబర్ రూమ్ నుంచి బయటికి వచ్చే వరకు తను ఇంకా మా పేరెంట్స్ అందరు రా రవి చూడు చూడు అంటే వద్దు నేను తను వచ్చాకనే చూస్తా అని వెయిట్ చేసి అనమాట ఇంకా నేను లేబర్ నుంచి బయటకు వచ్చి రూమ్ లోకి వచ్చినాక బాబుని తీసుకొచ్చినాక అప్పుడు రా అంటే ఇంక ఇద్దరం కలిసి బాబును ఫస్ట్ టైం ఒకటేసారి చూసామన్నమాట నాకు లైఫ్ లో ఒక మెమొరబుల్ అంటే నా కోసం తను వెయిట్ చేసి చూడకుండా ఉండడం మనం అప్పుడు అన్కాన్షియస్ లో ఉంటాం కదా కొంచెం లేబర్ రూమ్ లో డైరెక్ట్ బాబుని చూడాలి పాపను మాత్రం ఫస్ట్ టైం నేనే చూసాను నెక్స్ట్ నేను పాప కావాలి 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 పాపనే కావాలి అనుకున్నా మీరు పాప కావాలని ఫస్ట్ టైం కూడా నాకు పాప కావాలనే ఉండే ఫస్ట్ టైం గా నేనైతే అసలు ఎవరు పుట్టినా మన ఇద్దరం అయితే ఒకసారి చూడాలి తన కోసం వెయిట్ చేసిన విధానం అది అదైతే లైఫ్ లో ఒక మెమొరబుల్ మూమెంట్ అండి ఓకే ఎప్పుడు ఇద్దరు కలిసి ఒకేసారి స్ట్రగుల్ చూసిన మూమెంట్స్ ఏమైనా ఉన్నాయని మేము స్ట్రగుల్ అంటే ఎక్కువ బాబు అదే అది త్రీ ఇయర్స్ వచ్చినప్పుడు డిసీజ్ అని చెప్పాను కానీ షోలో అప్పుడు చాలా స్ట్రగుల్ అది అసలు మామూలు బేసిక్ ఫీవరే వచ్చిందండి బాబు ఫస్ట్ చాలా హెల్దీ ఉన్నాడు చిన్నప్పటి నుంచి అంటే హెల్దీ బేబీ పుట్టినప్పటి నుంచి కూడా హెల్దీ అప్పటి వరకు హెల్దీ అడ్జస్ట్ అయ్యకూడదు నార్మల్ ఫీవర్ లాగా వచ్చిందండి కాకపోతే హై టెంపరేచర్ వన్ నాట్ త్రీ వన్ నాట్ ఫోర్ అంత టెంపరేచర్ ఉంటుండే మనం ఇంటి దగ్గర పిడియాట్రిషన్ అలా చూపించాం మామూలు వైరల్ ఫీవర్ అని ఇంకా తగ్గకపోయేసరికి మామూలు జనరల్ టెస్ట్ మలేరియా డెంగ్యూ టైఫాయిడ్ ఇవన్నీ చేయించారు అన్నీ నార్మలే జస్ట్ ఏదో లైట్ ఇన్ఫెక్షన్ ఉందని దానికి మెడిసిన్స్ వాడి అంతవరకే అది అంత అయిపోయింది కానీ ఏమాత్రం మెడిసిన్ వాడినంతసేపు ఉంటుండే తర్వాత మళ్ళీ హై ఫీవర్ అసలు వన్ నాట్ ఫోర్ వన్ నాట్ ఫైవ్ ఒక దాదాపు టెన్ ఫిఫ్టీన్ డేస్ అంతే ఉంటుండే మళ్ళీ బాబును ఇంకా అసలు మాకు అర్థం కాలేదు ఫస్ట్ అంటే ఇంకా ఏమన్నా నెగ్లెక్ట్ చేస్తున్నామేమో అన్న ఒక థాట్ వచ్చిందండి అసలు మాకు ఫస్ట్ తర్వాత ఏమైంది బాబుకి ఇట్లా ఈ చేతి పైన స్కిన్ ఇట్లా వెళ్ళిపోవడము టంగ్ ఇట్లా టంగ్ పైన చిన్న చిన్న రెడ్ స్పాట్స్ అయిపోయి వచ్చాయి అప్పుడు ఎందుకో మాకు భయం వేసిందండి అంటే అసలు వద్దు అంటే ఇంకేదో ఉన్నట్టుంది ఇక్కడ డిడక్ట్ అవ్వట్లేదు వద్దు కొంచెం పెద్ద హాస్పిటల్కి తీసుకెళ్ళామని అప్పుడు ఫస్ట్ హోప్ హాస్పిటల్కి తర్వాత అక్కడి నుంచి ఆ డాక్టర్ రిఫరెన్స్ కేర్కి అట్లా చూపించాము అప్పుడు కేర్లో నాగేశ్వరరావు డాక్టర్ తను కొంచెం సిమ్టమ్స్ ఎందుకో కవాసకి అన్నట్టు వినిపి అనిపిస్తుంది అన్నట్టు డాక్టర్ చెప్పారు సస్పెక్ట్ చేశారు మాకు అసలు ఆ పేరు వినడమే ఫస్ట్ టైం ఎందుకు వస్తుంది సార్ అనంటే అసలు ఎందుకు వస్తుంది ఎలా వస్తుంది అన్నట్టు మాత్రం ఇప్పటివరకు అసలు రాలేదు బయటికి అది ఒకరి నుంచి ఒకరు స్ప్రెడ్ అయ్యేది కాదు కాకపోతే ఒక ఫైవ్ ఇయర్స్ బిలో పిల్లలకి పిల్లలకు మాత్రమే వచ్చే డిసీజ్ అంతేగా దాంట్లో ఏంటి అంటే మనకు బ్లడ్ వేజ్ బ్లడ్ క్లాట్ అవుతుందండి విజయల్స్కి అది డైరెక్ట్ హార్ట్కి ఎఫెక్ట్ అయ్యి హార్ట్ స్ట్రోక్ వస్తుంది అనమాట మెయిన్గా కవాసకి డిసీజ్కి ఎఫెక్ట్ అయ్యేది హార్ట్ మనకు ఇప్పుడు అంటే ఇక బాబుని ఇంకా కొన్ని రోజులు ఇంకా వెయిట్ చేద్దామని ఇప్పుడు ఆ రెడ్ ఆ పీల్ ఆఫ్ అవ్వడానికి మళ్ళీ ఇట్లనే ఇంట్లో కూర్చొని మెడిసిన్స్ వాడుతుంటానంటే బాబుకు అంటే చాలా లైఫ్ స్ట్రెట్నింగ్ అయ్యేది అనమాట మేము అసలు చూపించి అప్పుడు ఇంకా ఇంకా డాక్టర్ సరే మనం ఇనిషియల్ స్టేజ్లోనే డిటెక్ట్ చేసినాము ఇంకా అంత దూరం వెళ్ళలేదు అని జస్ట్ ఆ ఇంజక్షన్స్ ఇవ్వడం ఇమ్యూనిటీ స్టెరాయిడ్స్ అంటారండి అవి ఇవ్వడము తర్వాత ఇక ముందు ముందు హార్ట్కి ఎఫెక్ట్ కాకుండా కొన్ని రోజులు యాస్ప్రిన్ ట్యాబ్లెట్ వాడడం బై గాడ్స్ గ్రేస్ అనుకోవాలండి ఆ టైంలో మేము చాలా స్ట్రగుల్ ఫేస్ అయ్యాం బాబుకు త్రీ ఇయర్స్ ఉండే పాపకు జస్ట్ అప్పుడు సిక్స్ మంత్స్ ఉండే ఓకే నా కేర్లో ఫిఫ్టీన్ డేస్ అలా అడ్మిట్ చేసినప్పుడు పాపకు ఫీడింగ్ వల్ల నేను వెళ్ళలేకపోయేదాన్ని హాస్పిటల్కి చిన్న పిల్లలు అని చెప్పేశారు మా మదర్ కానీ అత్తయ్య వాళ్ళు కానీ సపోర్ట్ చేసిన విధానం బాబు దగ్గర ఉన్నది అప్పుడైతే అసలు అంటే అదొక ఒక ఒక డిఫరెంట్ ఫేజ్ అండి అంటే ఒక టైప్ ఆఫ్ డిప్రెషన్ కూడా వెళ్ళిపోయిన సిచ్యువేషన్ ఉంది నేను అంటే అసలు ఏంటో అంతవరకు హెల్తీగా ఉన్న బాబు సడన్గా అట్లా బెడ్ పైన పడుకొని అవి అప్పుడు కూడా ఇప్పటికీ కళ్ళ ముందు అంటే తనకిప్పటికీ ఏదైనా చిన్న ఫీవర్ వచ్చినా ఇట్లా గుండె భ భయం అవుతుంటుంది ఆ సిచువేషన్ స ఎప్పటికీ మర్చిపోలేండి లైఫ్లో అది అంటే ఇద్దరం చాలా సఫర్ అయినాం తను కూడా చాలా దాంత ఎక్స్ప్రెసివ్ కాకపోయినా తను చాలా బాధపడ్డాడు సిచ్యువేషన్ లైఫ్లో పెద్ద పెద్ద స్ట్రగుల్స్ చూసిన పర్సన్ అంటే ఇద్దరికి కూడా లైఫ్లో పెద్ద స్ట్రగుల్స్ చూసామన్నట్టు లేదు కానీ దానికి ఒక బా విషయంలో అయితే చాలా సఫర్ అయ్యామండి తర్వాత అంతే అంటే అంతే ఇంకా సీరియస్ కాకముందే సిచ్యువేషన్ బయటపడ్డాడు కాబట్టి ఓకే కానీ సీరియస్ అయితే మాత్రం అసలు ఇంకా అసలు ఏమవుతుండే అయిపో నేను అనిపిస్తుండే ఇప్పటికీ అది ఇప్పుడు ఓకే అదే ఓకే అండి ఇప్పుడు అసలు అప్పుడు సిక్స్ మంత్స్ వరకు ఆస్పిరిన్ వాడిను తర్వాత అంతే అండి ఇక తర్వాత అది దగ్గర ఒక వన్ ఇయర్ వరకు రెగ్యులర్ హార్ట్ చెకప్ చేసామండి అది హార్ట్కి ఎఫెక్ట్ అవుతుందేమో ఏమో కాకపోతే అది ఒకసారి వస్తే మళ్ళీ ఎప్పటికీ రాదు ఏం కంగారు పడని అవసరం లేని చాలా హెల్తీగా ఉన్నాడండి బాబు అవునవును చాలా చాలా అందరి బాబు గురించి చాలా అడుగుతున్నారు ఇప్పుడు ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది అని పర్ఫెక్ట్లీ ఓకే అండి ఏం ప్రాబ్లం లేదు మరి హెల్తీగా అంటే యాక్టివ్గా తన స్కూల్కి వెళ్తున్నాడు అంతా ఓకే అండి ఆ టైంలో ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ ఏమైనా ఫేస్ చేసారంటే అంటే ఎక్కువ ఎక్స్పెండిచర్ వచ్చిందండి ఈచ్ ఇంజక్షన్ కాస్ట్లీ ఇంజెక్షన్ అన్నమాట సెవెంటీ థౌసండ్ అప్రాక్సిమెట్లీ సెవెంటీ థౌసండ్ ఈచ్ ఇంజక్షన్ కాస్ట్ సో అలాంటివి ఫస్ట్ ఇనిషియల్గా త్రీ డోర్స్ ఇచ్చారు తర్వాత కొంచెం క్యూర్ అయిన తర్వాత అంటే అది ఇచ్చే దాన్ని బట్టి మళ్ళీ ఇవ్వాలా వద్దా రికవరీ రేట్ని బట్టి చెప్తా ఉన్నారు మళ్ళీ ఇంటికి తీసుకొచ్చాము డిశ్చార్జ్ చేసి మళ్ళీ అగైన్ ఒక ఫోర్ ఫైవ్ డేస్ తర్వాత మళ్ళీ రిపీట్ అయింది సేమ్ ప్రాబ్లం సో మళ్ళీ అగైన్ కేర్ కేర్ హాస్పిటల్లో అడ్మిట్ చేసి మళ్ళీ అక్కడ అగైన్ మళ్ళీ ఒక త్రీ ఇంజెక్షన్స్ ఇచ్చారన్నమాట సో అలా కొంచెం చాలా డిఫికల్ట్ ఫేజ్ ఫేస్ చేశాము మేము ఆ లైఫ్లో టఫెస్ట్ డిఫికల్ట్ సిచ్యువేషన్ అంటే నేను అదే అనుకుంటాను నాకు ఇప్పటివరకు నేను ఎదురు ఫేస్ చేశాను దాని నుంచి బయటపడడానికి ఎన్ని రోజులు బయట పడ్డానికి దాదాపుగా హాట్ టైం నుంచి అయితే మాత్రం వన్ మంత్ పట్టిందండి బట్ ఆ మెడికేషన్ కానీ ట్రీట్మెంట్ కానీ ఇంకా సిక్స్ మంత్స్ పట్టింది సో నౌ ఇట్ ఈస్ కంప్లీట్లీ క్యూర్డ్ ఓకే బట్ వన్ మంత్ చాలా స్ట్రగుల్ ఫేస్ చేశాం చాలా ఫినాన్షియల్ స్ట్రగుల్ కూడా ఫైనాన్షియల్ స్ట్రగుల్ కూడా ఫేస్ చేశాం సో బట్ ఓకే అండి ఆ మీతో వాళ్ళకి ఎవరికి చెప్తాను మెయిన్గా మా మదర్ లాకి అండ్ మా బాబాయ్ అవుతారు మా అంకుల్ పోతారు డాక్టర్స్ సో వాళ్ళు ఉండడం వల్ల మేము ఓకే కొంచెం టెన్షన్ ఫ్రీ టెన్షన్ చాలా టెన్షన్ పడ్డాం కానీ ఓకే రైట్ ఏది ఓకే ఇది ఇట్లా అని వాళ్ళు మాకు చెప్పడం ఇది ఓకే ఏం కాదు ఇది ఇట్లా అయితే వెయిట్ చేద్దాం ఇంకా రిపోర్ట్స్ వస్తాయి ఇట్లా కాకపోతే అట్లా అట్లా కాకపోతే ఇట్లా అని కొంచెం మాకు మోరల్ సపోర్ట్ ఇచ్చారు వాళ్ళు డాక్టర్స్ అయినందువల్ల వాళ్ళు కంప్లీట్ దగ్గరుండి చూసుకున్నారు అన్ని ఆర్గనైజ్ చేయటం మాట్లాడడం కానీ వేరే డాక్టర్స్తో మాట్లాడడం సెకండ్ ఒపీనియన్ వేరే డాక్టర్స్ నుంచి తీసుకోవడం ఇలా చేయడం వల్ల మాకు కంప్లీట్గా ఫియర్ నుంచి కొంతవరకు బయటకు రాగలిగా సో వీఆర్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు దాన్ గ్రేట్ అటువంటి సిచ్యువేషన్ నుంచి బయటపడి ఇక్కడి దాకా రావటం నిజంగా ఆ సిచ్యువేషన్లో మీకు తోడున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా నా తరఫున స్పెషల్లీ థ్యాంక్స్ చెప్తున్నాను ముందు మీకు అయిన తర్వాత గోల్స్ కూడా ఏంటి సార్ అవి చెప్పండి మీరేమనుకున్నారు మీరేమనుకున్నారు కోటీశ్వరులు ఈ షో అనేది మధ్యలో వచ్చింది మాత్రమే అంటే మీరు అన్నట్టు దీనికి ముందు దీనికి తర్వాత సో ఇది అవ్వక ముందు అయినా అయిన తర్వాత అయినా నాకున్నది అంటే ఒక ప్యాషన్ తోటి ఒక గోల్ ఉంది ప్రొఫెషన్ వైజ్ ఒక గోల్ ఉంది నేను యాక్చువల్గా ఒక హయ్యర్ సర్వీస్లో స్టేట్ సర్వీస్లో ఉండాలి అని అనుకున్నాను ఓకే టూ థౌజండ్ టువల్ లో నేను పోలీస్ ట్రైనింగ్లో ఉన్నప్పుడు నేను ఓకే ఇంకా కొంచెం హయ్యర్ పొజిషన్కి వెళ్తే బాగుండు అంటే గ్రూప్ వన్ సర్వీసెస్ రాసే ఒక డిఎస్పీ స్థాయి అధికారిగా ఉంటే బాగుండు అని అప్పుడు అప్పటి నుంచి నేను కొంత గ్రూప్స్ వైపు కూడా ప్రిపరేషన్ నేను చేశాను సో ఇప్పుడు ఎప్పుడైనా నోటిఫికేషన్ వస్తే నేను రాయడానికి సిద్ధంగా ఉన్నాను స్టిల్ గ్రేట్ ఎస్ సో ఎందుకు అని అంటే రెండు వేల పన్నెండు లేదంటే రెండు వేల పదకొండు నుంచి గ్రూప్ వన్ నోటిఫికేషన్ అనేది తెలంగాణ రాష్ట్రంలో రాలేదు సో దాదాపుగా తొమ్మిది సంవత్సరాలు అవుతుంది కాబట్టి సో ఇప్పుడు ఎప్పుడు వచ్చినా కానీ నేను రాయడానికి సిద్ధంగా ఉన్నాను అది నాకు నా పబ్లిక్ సర్వీస్ చేయడానికి నాకు నేను అనుకున్నటువంటి ఉద్యోగం అది సో అది మీరు అది నా ప్రొఫెషన్లో నాకు పబ్లిక్ సర్వీస్ చేయాలి అనే ఉద్దేశంతో యాక్చువల్ గా నేను చాలా గవర్నమెంట్ జాబ్స్ కానీ ప్రైవేట్ సెక్టార్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా చేసి అవన్నీ వదిలిపెట్టి నేను ఎన్ని జాబ్స్ వదిలి నేను దాదాపుగా ఏడు ఉద్యోగాలు వదిలేసాను ఏడు ఉద్యోగాలు సాలరీ పేమెంట్ ఏ విధంగా ఉండేది నేను సాఫ్ట్వేర్లో ఉన్నప్పుడు నాకు అప్పుడే నాకు ఫిఫ్టీ వరకు ఉండేది ఫిఫ్టీ థౌసండ్ ఫిఫ్టీ థౌసండ్ పర్ మంత్ గ్రేట్ టూ థౌజండ్ సెవెన్ టూ థౌజండ్ ఎయిట్ ఆ టైంలో సో ఇన్ కేస్ అదే కంటిన్యూ అంటే ఇప్పుడు పర్ మంత్ మోర్ ఆర్ లెస్ టూ ల్యాక్స్ చూస్తుండీ సో నవ్ ఐఎమ్ ఐఎమ్ కంపారిటివ్లీ కంపారిటివ్లీ అంటే కంపేర్ చేసుకోకూడదు బట్ కంపారెటివ్లీ ఐఎమ్ బీయింగ్ పేయిడ్ అమౌంట్ బట్ ఐఎమ్ వెరీ మచ్ సాటిస్ఫైడ్ గ్రేట్ విత్ మై ప్రొఫెషన్ ఇప్పుడు జాబ్స్ మానేసినప్పుడు ఎప్పుడు మీ వైఫ్ మిమ్మల్ని అంటే మ్యారేజ్ కాకముందు బిఫోర్ మ్యారేజ్ బిఫోర్ మ్యారేజ్ ఓకే సరే చేంజెడరా ఒకదాంట్లోకి कंटिन्यू అయి ఆపనుంచి నాకు ఇంతవరకు ఆపర్చునిటీ దొరకలేదు రిచి కూర్చోబెట్టారు అలాగా ఫిక్స్ చేశారు ఇంకా ఆపర్చునిటీ లేదు గవర్నమెంట్ కూడా డిసైడ్ అయిపోయింది ఇంకా ఇదుగా అక్కడ ఫిక్స్ చేస్తే డిసిప్లిన్ లో మీరు అలా వస్తే ఆ శివక్ వచ్చేసారు మీరు ఓకే సో మీరు చూసి చేంజ్ అంటే అంటే షోకి ముందు షోకి తర్వాత కాల్స్ ఎక్కువైనాయి అంతే అనిపిస్తే గోల్స్ ఏమంటే మేము అసలు కోటి వస్తాయి వస్తాయి ఏం చేయాలి ముందు మాకు ఇది లేదు తర్వాత ఇది కావాలి అంటే ఆ టైప్ మరీ అంత స్ట్రగుల్స్ చేసి మనీ ఇట్లా అర్జెంట్ గా అవసరం ఉన్నాయి నీడి అన్నంత కాదు కానీ తన గోల్ రీచ్ అవ్వడానికి అవి యూజ్ అవుతుందంటే నేను కంప్లీట్ సపోర్ట్ చేస్తానండి తన గోల్ కానీ ఒలింపిక్స్ లో మెడల్ సాధించాలి అనే గోల్ తనకు నేను కంప్లీట్ సపోర్ట్ లైఫ్ లాంగ్ ఇస్తా అంటే తను ఎన్ని రోజులు ప్రాక్టీస్ చేస్తా అన్న నేను కంప్లీట్ సపోర్ట్ ఇస్తాను అంటే తను పూర్తి మనీ దానికి యూజ్ చేసుకున్నా నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు నేను దానికోసమే అన్నట్టు కాదు కాబట్టి ఆ వచ్చిన అమౌంట్ దానికి తనకు యూజ్ అవుతుంది అనుకుంటే క్యారీ ఆన్ అంతే ఓకే మీరు షోలో ఒక ఇన్సిడెంట్ గురించి చెప్పారు అంటే కేసు గురించి చెప్పారు ఏం సార్ అది అది ఒక జస్ట్ ఒక మర్డర్ కేస్ అండి మర్డర్ కేసుని ఎలా డిటెక్ట్ చేసాం అనేది కొంచెం బ్రీఫ్గా నేను చెప్పడం జరిగింది ఒక మెయిల్ మెయిల్ పర్సన్ని ఎక్కడో చంపేసి మా జూరి శిక్షణలో ఆ డెడ్ బాడీని పడేస్తారు సో అన్నోన్ డెడ్ బాడీ ఎవరు ఏంటి వాటర్ వేరే బోర్డ్స్ వాటర్ బోర్డ్ ఎవరు అనేది తెలియదు సో దానికి సంబంధించి ఇమీడియట్గా మీకు అక్కడ సీన్కి వెళ్ళడం చూసిన తర్వాత మేము ఓకే ఇది క్లియర్ కట్ మర్డర్ అని మాకు ఇమీడియట్గా పోస్ట్ మార్టం పంపించడం సో అది మర్డర్ అనే మాకు ఐడెంటిఫై కావడం బట్ ఎవరు అన్ఐడెంటిఫైడ్ డెడ్ బాడీ అది అప్పటికి టూ డేస్ మేము ట్రై చేసినా కానీ ఎక్కడ మాకు అవుట్ క్లూజ్లేదు క్లూస్ ఏం దొరకలేదు ఓకే సో మేము అన్ని గ్రూప్స్లో షేర్ చేసాము అన్ని అన్ని డేటాలో సెర్చ్ చేసాము ఇయర్ టు ఇయర్ అంటే ఎన్ని బేసింగ్ ఆన్ ద ఏజ్ సెర్చ్ చేసాము అండ్ హైట్ కాంప్లెక్షన్ ఇవన్నీ చేస్తే ఫైనల్లీ టూ డేస్ తర్వాత త్రీ డేస్ తర్వాత అప్పటికి మా క్రిమేషన్ చేసేసాం సో ఫైనల్లీ ఒక రెండు ఫ్యామిలీస్కి సంబంధించినటువంటి ఇద్దరు లేడీస్ రావడం జరిగింది వాళ్ళ హస్బెండ్స్ కూడా మిస్సింగ్ అయి ఉన్నారన్నమాట సో సిమిలరే అంటే సేమ్ కొంత ఏజ్ అటు ఇటు వన్ ఆర్ టూ ఇయర్స్ డిఫరెన్స్లో ఉన్నారు సో వాళ్ళు వచ్చిన తర్వాత మేము మా వీళ్ళకి సంబంధించిన బిలాంగింగ్స్ చూపించాం అప్పటికి బాడీ క్రిమేషన్ అయిపోయింది సో చూపించిన తర్వాత ఇంకా సో వాళ్ళు ఓకే వాళ్ళు కూడా మా వాళ్ళు మా వాళ్ళని ఐడెంటిఫై చేయటం ఇలా రావడం వల్ల ఇంకా సో వాళ్ళ బిలాంగింగ్స్ చూసి వాళ్ళు ఓకే లేదు ఇది అని వాళ్ళు ఐడెంటిఫై చేస్తే అప్పుడు ఓకే ఎవరు ఏమిటి అనే డీటెయిల్స్ మాకు అప్పుడు దొరికాయి ఆ తర్వాత ఇంకా నెక్స్ట్ ఫర్దర్ ఇన్వెస్టి ఇన్వెస్టిగేషన్ అనేది అక్కడి నుంచి స్టార్ట్ అయింది ఎక్కడ ఎక్కడెళ్ళి జరిగింది ఇదంతా జరిగింది పర్టికులర్ నేను ప్లేస్ ఈ కేసు పూర్తి డీటెయిల్స్ నేను డిస్క్లోజ్ చేయలేను డ్యూ టు మా ప్రొఫెషనల్ దీని ప్రకారంగా పర్టికులర్గా నేను డిస్క్లోజ్ చేయలేను కానీ బట్ ఒక ప్లేస్లో జరిగింది యాక్చువల్గా మర్డర్ జరిగింది ఒక ప్లేస్ తీసుకొని వచ్చి పడేసింది ఒక ప్లేస్ బట్ ఆయన ఆ వేరే ఇంకొక ప్రాంతానికి చెందిన వ్యక్తి అంటే ఇంకో రాష్ట్రానికి చెందిన వ్యక్తి సో ఈయన ఎక్కడి నుంచి వచ్చాడు ఏంటి అసలు ఏంటమ్మా అని చెప్పి అప్పుడు ఆయన చనిపోయిన వ్యక్తి భార్యతోటి మేము మాట్లాడడం సో ఆమె చెప్పడం సో పలానా రోజున ఇలా ఇంట్లో నుంచి వెళ్ళడం ఏంటి సో అసలు ఏంటమ్మా లాస్ట్గా అంటే ఇంకా ఇక్కడికి ఏమైనా తెలిసిన డీటెయిల్స్ అంటే ఏమీ తెలియదు మరి పోనీ ఓకే మరి అప్పటికే చాలా రోజులు అవుతుంది ఆమె కేసు పెట్టి అంటే ఒక నాలుగు అంటే మా దగ్గర ఇక్కడ జరిగిన ఇన్సిడెంట్ జరిగిన దానికంటే ముందు ఒక ఒక రోజు ముందను ఒక రోజు రెండు రోజుల ముందు సో అక్కడ మేము ఎక్కడ ఎవరికో ఎవరి దగ్గరికి వెళ్తున్నా అన్నాడా ఎక్కడికి వెళ్తున్నా అని చెప్పాడు లాస్ట్ టైం ఎప్పుడు ఎప్పుడు ఏ టైంకి వెళ్ళాడు ఇవన్నీ డీటెయిల్స్ మేము అడగడం సో ఆమె అక్కడ క్రాక్ చేసింది అంటే ఇట్లా పలానా ఆయన దగ్గరికి వెళ్తున్నా అని చెప్పి చెప్పిందండి ఇట్లా చెప్పాడు ఇలా అని చెప్పి చెప్పడం సో ఎక్కడైతే కేసు రిజిస్టర్ అయిందో మిస్సింగ్ కేసు ఇతను మిస్ అయ్యాడు అని చెప్పి ఆమె కేసు రిజిస్టర్ చేసి కేసు కంప్లైంట్ పెట్టింది మేము ఆ పోలీస్ని అప్రోచ్ అవ్వడం సో అక్కడ మాట్లాడితే సో ఇలా ఈ పర్సన్ దగ్గరికి వెళ్ళడం అతని స్టేట్మెంట్ ఎవరైతే ఎవరి దగ్గరికి అయితే వెళ్తున్నా అని చెప్పి ఏమో చెప్పిందో అతన్ని పిలిపించి వాళ్ళు అతని స్టేట్మెంట్ రికార్డ్ చేశారు సో అగైన్ ఆ స్టేట్మెంట్ని మేము కంప్లీట్గా దాన్ని స్టడీ చేసాం స్టడీ చేసిన తర్వాత మళ్ళీ అగైన్ ఆ పర్సన్ని మేము కూడా పిలవడం జరిగింది సో ఇట్ ఈజ్ ఫైనల్లీ అతను చెప్పిన స్టేట్మెంట్స్కి ఎక్కడ కాంట్రడిక్షన్ లేకుండానే ఆయన ఆ స్టేట్మెంట్ మాకు చెప్తున్నది ఎంటైర్లీ యాజీజ్గా ఉంది సో ఫైనల్లీ మేము టెక్నికల్ డేటా కొంత టెక్నికల్ ఎవిడెన్స్ గ్యాదర్ చేయటం సో ఆయన ఒక జర్నీ ప్యాటర్న్ని ఇవన్నీ కొంచెం అనలైజ్ చేయటం అది చేయడం ద్వారా ఫైనల్లీ ఓకే రైట్ సంథింగ్ ఇతని దగ్గర సస్పెక్ట్ ఇతని సస్పెక్ట్ చేయొచ్చు ఇతని అయి ఉండొచ్చు అనే ఒక యాంగిల్లో మేము ముందుకు వెళ్ళడం సో ఫైనల్లీ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ ఆయన ఖచ్చితంగా వెళ్ళిన ప్లేస్కి వెళ్ళడం అతను ఏంటి ఏం చేశాడు ఇవన్నీ కూడా మేము పుల్ చేసుకొని వీటన్నిటిని అనలైజ్ చేసుకొని ఫైనల్లీ ఆయన ఒక అంటే ఇట్స్ మర్డర్ ఫర్ గైన్ సో ఓవరాల్ ఇన్సిడెంట్కి యాక్చువల్గా వీళ్ళిద్దరూ కలిసి ఒక మోబుల్ ప్రాపర్టీని దొంగతనం చేయాలనుకుంటారు దాంతో దొంగతనం చేసి దాన్ని దాని పార్ట్స్ అన్నీ ఒకదాన్ని ఒకదానికి పెట్టి దాన్ని అమ్మి వచ్చిన దాన్ని ఇద్దరు ఫిఫ్టీ ఫిఫ్టీ షేర్ చేసుకోవాలి అనేది సో ఈయన ఏం చేస్తాడు మీ మొబైల్ కంప్లీట్ వేరేది ఇచ్చి కొత్త సిమ్ అవన్నీ ఇచ్చేసి ఇంట్లో ఎవరికి చెప్పొద్దు నువ్వు నా దగ్గరికి వస్తున్నట్టు ఎవరికి చెప్పొద్దు అంటాడు ఓకే ఈయన కూడా కొత్త నెంబర్ అవి పెట్టుకుంటాడు ఫైనల్లీ ఇద్దరు కలిసి బయలుదేరుతారు తర్వాత ఏమవుతుంది అని అంటే ఇద్దరు కలిసి ఒక దగ్గర కూర్చొని మాట్లాడుకుంటున్నప్పుడు వీళ్ళు చేయాల్సింది చేస్తారు ఏదైతే మూడు ప్రాపర్టీ తెఫ్ట్ అది అయిపోతుంది బట్ వీళ్ళు అతనికి చెప్పిన దానికి కాకుండా ఈయన రెగ్యులర్గా తిరిగే ఏరియా రూట్లోకి ఈయన తీసుకొని రావటం ఆయన్ని ఒక దగ్గర వీళ్ళు డిస్కషన్లో ఇది జరుగుతుంది అనమాట లేదు నాకింత నాకింత లేదు నేను నేను కదా ఇది చేసింది నాకు ఇంత ఇవ్వాలి అని పంచుకునే దగ్గర పంచాయతీ వచ్చి ఫైనల్గా ఒక ఈయన బర్స్ట్ అయ్యి స్ట్రాంగులేషన్ చేసి చంపేస్తాడు చంపేసిన తర్వాత అక్కడి నుంచి అంటే మెడకి ఉచ్చు బిగించి చంపేస్తాడు సో అక్కడ ఆ ప్లేస్ ఆ స్పాట్ కాకుండా వేరే స్పాట్లో తీసుకొని వచ్చి బాడీని పడేసాడు అది ఆయన చెప్పిన కన్ఫెషన్ ఆ రకంగా మేము అవుట్ చేస్తాం చూడడానికి అంటే వినడానికే చాలా భయంకరంగా ఉంది ఇటువంటి క్రైమ్స్ ఇంటికి వచ్చి మీతో షేర్ చేస్తారా ఈ విధంగా జరిగింది అని మీకు ఎప్పుడు భయం అనిపించలేదా మా ఫాదర్ కూడా సబ్ ఇన్స్పెక్టర్ అండి సో అంటే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ టైమింగ్స్ షెడ్యూల్ అంటే కొంచెం ఒక మైండ్లో కొంచెం అంటే ఫిక్స్ అయ్యా మా ఫాదర్ పెళ్ళి ఎప్పుడే చెప్పిండు అంటే తను సబ్ ఇన్స్పెక్టర్ తాను తగ్గట్టే నువ్వు కూడా ఉండాలి నాకు ఇది కావాలి నేను అక్కడ తీసుకెళ్ళు ఇక్కడ తీసుకెళ్ళు అంటే కొంచెం మెంటల్గా ఆల్రెడీ ప్రిపేర్ అయ్యే ఉన్నాను అనమాట చేసుకున్నది ఒక బిజీ పర్సన్ కాబట్టి అట్లా అంటే తన డిస్టర్బ్ ఎక్కువ డిస్టర్బ్ చేయొద్దు తన ప్రొఫెషనల్ లైఫ్ ఎట్లా అంటే మనకు పబ్లిక్కి కనెక్ట్ అయ్యి ఉండేదండి అంటే ఇంట్లో డిస్టర్బెన్సెస్ ఉంటే తను అస్సలు డ్యూటీ సరిగ్గా చేయలేరు ఎవరైనా సరే అది ఇంకా పోలీస్ డిపార్ట్మెంట్లో అయితే తను కేసెస్ సాల్వ్ చేయాలి ఉంటుంది ఇంకా చాలా ఉంటాయి అసలు మనకు సో అంత తను మరీ ఎక్కువ షేర్ చేసుకోడు నేను కూడా మరీ ఎక్కువ ఇబ్బంది పెట్టాను అండి కోటీశ్వర్లు అయ్యారు హ్యాపీగా షోస్తూ మీ అందరూ కూడా చాలా మంది బ్లెస్సింగ్స్ దొరికాయి అండ్ ఈవెన్ మీరు మాట్లాడిన మాటలు కానీ అప్పుడు మీరు ఆ ప్లాట్ఫామ్ని జూనియర్ ఎన్టీఆర్ గారితో షేర్ చేసుకున్నటువంటి ఆ స్టేజ్ని కానీ ప్రతి ఒక్కరు అదే రెస్పెక్ట్ ఇచ్చారు అండ్ కోటి రూపాయలు గెలవటం మామూలు విషయం కాదు చూసేవాళ్ళకి అది ఈజీగా ఉంటుంది కానీ అక్కడ కూర్చుని ఆడేవాడికి మాత్రమే ఆ వాల్యూ కానీ ఆ టెన్షన్స్ కానీ అన్నీ తెలుస్తూ ఉంటాయి బట్ చాలా కుల్గా చాలా హుందాగా గేమ్ ఆడారు మీరు రియలీ గ్రేట్ మీ సపోర్ట్ కూడా అంతే దొరికింది ఫర్దర్ గా ఫ్యూచర్ లో కూడా సో మీరు ఇందాక ఏ విధంగా అయితే ఎమోషన్ చెప్పారు ఆయన మీద ఉన్నటువంటి ప్రేమని అది ఆ విధంగానే ఉండాలి మీ పిల్లల మీద కూడా ఆ విధంగానే ఉండాలి రెస్పెక్ట్ కూడా ఎప్పుడూ ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ అండి నాకు టైం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ సో మచ్ బోత్ ఆఫ్ యు థ్యాంక్ యూ థ్యాంక్ యూ విష్ ఆల్ సక్సెస్ థ్యాంక్ యూ